కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవిపైన ఆసక్తి లేదు అంటూ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. ఆసక్తి లేకుండా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో దిగదు, రాజకీయాల్లో ఉండదు. ఐఐటీ ఎంట్రన్స్ రాస్తున్న విద్యార్థి నాకు ఐఐటీ సీటు పైన కానీ ఓ మంచి ఉద్యోగంపై కానీ ఆసక్తి లేదు అని అంటే సహజంగా ఏమనుకుంటారు, ఆయనకు వచ్చే సీన్ లేదు అందుకే ఇప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ లేదని అంటున్నాడు అంటారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీపై కూడా సహజమైన ఆ విమర్శ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు అందుకే మాకు ప్రధానమంత్రి పదవిపైన ఆసక్తి లేదు అని అంటున్నారని. కానీ వాస్తవానికి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అంత సీను ఉందా లేదా అనేది ఆ పార్టీకి అంచనా ఉంటుంది. ఆ మాటకొస్తే రాయ్పూర్లో జరిగిన సమావేశంలో బహిరంగంగా కాంగ్రెస్ చెప్పింది మాకు యూపీఏ తరహా ప్రయోగం కావాలి, కాంగ్రెస్ పార్టీయే నాయకత్వం వహిస్తుంది, రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అని వ్యాఖ్యానించారు. ఈ కాంగ్రెస్ పార్టీ అసెప్ట్ చేసుకోవడం కూడా మొదలైంది. అప్పుడేమన్నారు, కాంగ్రెస్ పార్టీ గ్రీడు, కాంగ్రెస్ పార్టీ దురాశే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తుంది అన్నారు. అది గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధానమంత్రి పదవి మీద ఆసక్తి లే అనుడుతోనే కాంగ్రెస్కి అంత సీన్ లేదని ఆ పార్టీకి అర్థమైంది అని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఏం చేయాలి? ప్రధానమంత్రి పదవి మాకే కావాలి అంటే వెంటనే మీ వల్లనే ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతింటుంది, కాంగ్రెస్ దురాశ ఇది, కాంగ్రెస్ ఓవర్ యాక్షన్ అంటారు. లేదు మాకు ఆసక్తి ఉంది అంటే అని ఆసక్తి లేదు అంటే అంత సీన్ లేదంటారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఏమంటే నెగిటివ్ రియాక్షన్ ఉండదు అంటే ఆన్సర్ లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల ఐక్యతలో మోర్ అసర్టివ్ రోల్ ప్లే చేస్తుంది, అందులో అనుమానమే లేదు. అయితే ఇప్పుడు ఎందుకు అంటలేదు ప్రైమ్ మినిస్టర్ అంటే, కాంగ్రెస్కు కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలతోనే ఘర్షణ ఉంది. కేరళలో సిపిఎంతో, ఢిల్లీ పంజాబ్లో ఆప్తో, తెలంగాణలో బీఆర్ఎస్తో, ఇలా ఆ ప్రత్యక్ష పోరులో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది డైరెక్ట్గా ఫైట్ ఆ పార్టీలతోనే కాంగ్రెస్ చేస్తుంది. అదే కాకుండా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పైన సిపిఎంతో కలిసి కాంగ్రెస్ అక్కడ పోరాడుతుంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ల మధ్య ఒక ఇంకా పూర్తి స్థాయిలో అనుకూలత లేవు, చాలా వైరుధ్యాలు ఉన్నాయి. సో అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీతో కలవటానికి రకరకాల మీమాంసలు ఉన్న పార్టీలు ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకుడే ప్రధాని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ రాజకీయ పార్టీ నుంచి నెగిటివ్ రియాక్షన్ వస్తుంది, గతంలో వచ్చింది. అందుకొరకు ప్రతిపక్షాలను అందరినీ ఏకం చేసేందుకు, ఒక విశాలమైన ఐక్య వేదిక నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ తెలివిగా అంటున్న మాట ఇది. ఇక 2024లో సీట్లను బట్టి అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెసే బలమైన పార్టీగా ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే ఏ ఇతర పార్టీకి 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఎంత బలహీనపడినా భారత లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే, రేపైనా కాంగ్రెసే ఉంటుంది. అందువల్ల ఆటోమేటిక్గా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మిగతా పార్టీలు అంగీకరించక తప్పదు. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీ మిత్రుల్ని కలుపుకోవటానికి ఒక వ్యూహాత్మకంగా అంటున్న మాట ఇది. రెండవది, ఒక్కసారి ప్రధానమంత్రి పదవి కాంగ్రెస్కే అన్నప్పుడు ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ తెరపైకేస్తారు, అప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ నరేటివ్ వస్తుంది. ఇది ఈ రకమైన మోడీ వర్సెస్ అనే నరేటివ్ను ప్రతిపక్షాలు అంగీకరించలేదు, అది నష్టమవుతుంది. ఎందుకంటే బీజేపీకి మోడీ 9 ఏళ్ళుగా ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇప్పటికీ కూడా స్టిల్ వెరీ పాపులర్ లీడర్. సో అందువల్ల ఆ మోడీ వర్సెస్ రాహుల్ అనే బైనరీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే బైనరీ రాకూడదు. ముఖ్యంగా మోడీ వర్సెస్ రాహుల్ అనే బైనరీ రాకూడదు. ఆ కారణాల రీత్యా మోడీ వర్సెస్ అన్ఎంప్లాయ్మెంట్, మోడీ వర్సెస్ ఎకానమీ, మోడీ వర్సెస్ క్రోనిజం, మోడీ వర్సెస్ రియల్ ఇష్యూస్, మోడీ వర్సెస్ ఐడియా ఆఫ్ ఇండియా, ఇలా మోడీకి వ్యతిరేకంగా ఇష్యూస్ను ప్రజెంట్ చేయాలి తప్ప ఇండివిజువల్స్ను, పార్టీస్ను ప్రజెంట్ చేయకూడదు అన్నది ప్రతిపక్షాల ఆలోచన. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవుతుంది అన్నప్పుడు అనేక రకాల ఆయుధాలు బీజేపీకి ఇచ్చినట్టు అవుతుంది. అందువల్ల బీజేపీకి వ్యూహాత్మకంగా అప్పర్ హ్యాండ్ వస్తుంది. అది రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఈ మాట తనంతట తానే ప్రైమ్ మినిస్టర్ రేస్లో లేదు అన్న వ్యాఖ్యానం చేస్తుంది.